బ్లాంక్ చెక్ బ్లాంక్ ప్రామిసరీ నోట్తో చీటింగ్ చేశారని కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. మియాపూర్కు చెందిన దండు లచ్చిరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దండు లచ్చిరాజుకు చెందిన ఐదంతస్తుల ప్రాపర్టీలోకి అక్రమంగా వచ్చి తనకు తెలియకుండా ఇంటిని అమ్మేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు తెలియకుండా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారని ఆరోపించారు. తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్కుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావులపై కేసు నమోదైంది. వారిపై ట్రెస్పాస్ చీటింగ్ కేసు నమోదు చేశారు. బ్లాంక్ చెక్ బ్లాంక్ ప్రామిసరీ నోట్తో చీటింగ్ చేశారని కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. మియాపూర్కు చెందిన దండు లచ్చిరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఈ కేసు సంబంధించినట్లయితే తమ ఇంట్లోకి తమ ఐదంతస్తుల భవనంలోకి అక్రమంగా గౌతమ్, తన్నీరు గౌతమ్ తో పాటు మరికొంతమంది వచ్చి ఆక్రమించుకున్నారు. అంతేకాకుండా తనకు తాను జీపీఏ హోల్డర్ అయినప్పటికీ తనను కాదని చెప్పి కూడా దీంట్లో మొత్తంగా ఇది ఆక్రమించుకున్నా అని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఐదవ తేదీన ఇచ్చిన ఈ ఫిర్యాదు పైన పోలీసులు పూర్తిగా లీగల్ ఒప్పందం తీసుకున్న తర్వాత దీనిపైన కేసు నమోదు చేస్తూ ఒక ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే దీంట్లో మొత్తంగా దండు లచ్చిరాజుకి సంబంధించిన ఐదంతస్తుల భవనం సంబంధించి కూడా ఇది ఈ వ్యవహారం వచ్చినట్టుగా ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే దీంట్లో మొత్తంగా ఈ వ్యవహారంలో తన్నీరు గౌతమ్ తో పాటు మరికొంతమంది మొత్తం 8 మంది పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో 420, 440, 448, 508, 506, రెడ్ విత్ 34, ఐపీసీ 34 కింద కేసు నమోదు చేస్తారు. అయితే బిఎన్ఎస్ అనే కొత్త చట్టం కింద కాకుండా ఐపీసీ కింద కేసు నమోదు చేయండి. ఎందుకంటే పాత బిఎన్ఎస్ చట్టం రావడానికంటే ముందు ఈ కేసు నమోదైన నేపథ్యంలో దానిపైన కేసు నమోదు చేయని చెప్తుంది. అయితే దండు లచ్చిరాజు చెందిన ఐదంతస్తుల ప్రాపర్టీలోకి అక్రమంగా తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు మొత్తంగా వీళ్ళపైన కూడా కేసు నమోదు చేశారు. మొత్తం 7 గ్రూప్ పైన కేసు నమోదు చేసి వీళ్ళపైన విచారణ చేపడుతున్నారు. అయితే పాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతోటి వీళ్ళు తన ఇంట్లోకి తన భవనంలోకి అక్రమంగా ప్రవేశించారు. అంతేకాకుండా బ్లాంక్ చెక్ బ్లాంక్ ప్రామిసరీ నోట్ తీసుకొని చీటింగ్ పాల్పారని చెప్పి తన్నీరు గౌతమ్ మీద కూడా తన్నీరు పద్మారావు మీద కేసు నమోదు తనకు తెలియకుండానే ఆ ఇంటిని మొత్తం కూడా ఆక్రమించుకున్న ఇంటి మొత్తం కూడా అమ్మేశారని చెప్పి కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అయితే జంపన ప్రభావతి మీద లచ్చిరాజు ఆరోపణలు చేశారు. అయితే తనకి ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ కు వ్యతిరేకంగా వీళ్ళు మొత్తంగా కబ్జా చేసి అమ్ముకున్నారని చెప్పారు. అయితే ఈ మొత్తం కూడా 2019 నుంచి ఈ వ్యవహారంపై తాను పోరాటం చేస్తున్నాను, కొట్లాడుతున్నాను, దీనికి సంబంధించి కూడా తనకు న్యాయం జరగాలని చెప్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని చెప్తారు. అయితే మొత్తంగా 4 పేజీలతో కూడిన మొత్తం కంప్లైంట్ లో మొత్తంగా వీళ్ళందరిపైన కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఫర్దర్ గా ఎలాంటి ముందుకు వెళ్ళాలన్న దాని మీద ఫర్దర్ గా లీగల్ ఒప్పందం చేసి ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రమేష్ వైట్ల, ఇప్పుడు దండి లచ్చిరాజు ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో అందులోని వ్యక్తులు ఎవరైనా ఈ అంశంపై స్పందించారా? ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా ముందుకు రాలేదు. దీనికి సంబంధించి ప్రస్తుతమైతే ఏదైతే చిట్టిబాబు జే చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదుపైన ప్రస్తుతమైతే పోలీసులు అయితే కేసు నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అయితే దీంట్లో చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తాను జీపీఏ హోల్డర్ గా ఉన్నాను, జీపీఏ హోల్డర్ అనుకుంటే తనని కాదని చెప్పి తన బిల్డింగ్ లోకి అక్రమంగా చొరబడి తనని కాదని చెప్పి ఈ భవనం మొత్తం ఐదంతస్తుల భవనాన్ని మొత్తంగా ఆక్రమించుకొని దాన్ని మొత్తంగా అమ్ముకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దండు లచ్చిరాజు అలియాస్ జే చిట్టుబాబు మొత్తంగా అతను ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా మొత్తంగా 8 మంది పైన కేసు నమోదు చేసి ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీస్ తో పాటుగా బోయినపల్లి దాంట్లో పాటలు కూడా బోయినపల్లి వెంకటేశ్వరరావు తర్వాత తన్నీరు గౌతమ్ తో పాటుగా మొత్తంగా తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగవరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు మొత్తంగా ఈ 7 గ్రూప్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా తన భవనంలోకి అక్రమంగా చొరబడి తనకు సంబంధించిన భవనాన్ని అక్రమంగా అమ్ముకున్నారు, బ్లాంక్ చెక్ కోసం ప్రామిసరీ నోట్లు ఇచ్చారని చెప్పి కూడా ఇచ్చి వాటన్నిటి కూడా చీటింగ్ పాల్పడ్డారని చెప్పి కూడా ఈ మేరకు ఫిర్యాదు చేస్తారు. అయితే ఈ విషయం పైన కూడా
ఇందులో ఎవరెవరో పెద్ద అప్పటి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా దీనిలో పేర్కొనడం జరిగింది. అయితే అప్పటి కీలకమైన వ్యక్తులు ఎవరన్న విషయం గురించి ప్రస్తావించకపోయినప్పుడు కూడా అప్పటి కీలకమైన వ్యక్తుల ప్రాబల్యం కావచ్చు, అప్పటి కీలకమైన వ్యక్తుల అండదండలు చూస్తారు, తన భవనాన్ని మొత్తం కూడా ఆక్రమించుకొని అమ్ముకున్నారని చెప్పి కూడా దీనిలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం విచారణ చేస్తున్నామని చెప్పి అటు మియాపూర్ పోలీసులు చెప్తున్నారు. ఈ 8 మందిపై ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల లేదంటే వేర్వేరు వ్యక్తుల, రమేష్ వైట్ల? దీనికి సంబంధించి చూసినట్లయితే వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కీలకమైన బంధువులని చెప్పొచ్చు. తన్నీర్ గౌతమ్, తన్నీర్ పద్మజారావు, బోయినపల్లి వెంకటేశ్వరరావు, బోని రాజ్కుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీర్ పద్మజారావు, అయితే వీళ్ళందరి పైన కేసు నమోదు చేశారు. వీళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. వీళ్ళందరూ కూడా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తికి సంబంధించిన బంధువులను కూడా చెప్తున్నారు. అయితే తండ్రి లచ్చిరాజు ఇచ్చిన ఫిర్యాదు పైన ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఒక భవనాన్ని అక్రమంగా ఆక్రమించుకొని ఆ భవనంలోకి చొరబడి ఆ భవన యజమానికి బ్లాంక్ చెక్లు, బ్లాంక్ బ్రాన్సర్ నోట్లు ఇచ్చేసి ఆ తర్వాత 2019 నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తుంది. ఆ ఇంటి యజమానికి సంబంధించిన ప్రాపర్టీ మొత్తాన్ని కూడా ఎవరు తెలుపుకొని దాన్ని అమ్మేసుకున్నారు. అయితే దానికి సంబంధించి అప్పటి నుంచి కూడా పోరాడుతున్నప్పటికీ తనకు న్యాయం జరిగట్లేదని చెప్పి ఈ లచ్చిరాజు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు ఈ పూర్తి స్థాయిలు కూడా విచారణ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. మరి బాధితుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది రమేష్ వైట్ల? ప్రస్తుతం అయితే బాధితులకు సంబంధించి ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా దాదాపు 6 పేజీలకు సంబంధించిన ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. 6 పేజీలో ఉన్న ఫిర్యాదులకు సంబంధించి ఆ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన జీపీ హోల్డర్ కావచ్చు, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కావచ్చు, ఆ పాస్మో హాస్పిటాలిటీ సంబంధించిన డాక్యుమెంటేషన్ కావచ్చు, ఆ పాస్మో హాస్పిటాలిటీ దీంట్లో ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, అసలు దీనికి సంబంధించి ఈ భవనంలోకి రావాల్సిన అవసరమే వచ్చింది, తర్వాత దండులు అచ్చిరాజీ, తర్వాత వీళ్ళకి మధ్య ఉన్న ఒప్పందాలు ఏంటి, తన్నీర్ గౌతమ్ సంబంధించి, తన్నీర్ పద్మనాభరావు సంబంధించి ఉన్న ఒప్పందాలు ఏంటి, ఈ ఒప్పందాలు ఎవరన్నా బైపాస్ చేశారా లేకుంటే ఈ ఒప్పందాలను ఉల్లంఘించారా అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు దండూరు అచ్చిరాజుని వీళ్ళందరూ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్ గా అతను ఇచ్చిన ఆధారాలు బట్టి అధికారులు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో క్లియర్ కట్ గా ఒక భవనాన్ని అక్కడ ఇల్లీగల్ ఆక్రమించి ఆ భవన యజమాని అందులోంచి ఖాళీ చేయించి ఆ భవన యజమానికి బ్లాంక్ చెక్లు తర్వాత మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ తనకు తెలియకుండా తన భవనాన్ని అమ్మేశారని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆధారాలు పూర్తిగా సేకరించిన తర్వాత ఫర్దర్ గా అధికారులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఫర్దర్ గా ఈ కుటుంబ సభ్యులు తన్నీర్ గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, బోని రాజ్కుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంబన ప్రభావతి, తన్నీర్ పద్మజారావులపై అధికారికంగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్లా.